భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న దివంగత రాజీవ్ గాంధీ 78వ జయంతి కార్యక్రమం కోనరావుపేట మండల కేంద్రంలో ఘనంగా జరిపారు. కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మాందాల లింబయ్య, మానక సత్యం, శంకర్, మల్లేశం, తిరుపతి యాదవ్, నిత్యానందం, భూమేష్, ప్రదీప్, శోభన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పేట మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా జయంతి జరుపుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గురించి చెప్పాలంటే ఎంతో విభిన్నమైన ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. ఆయనే ఐటీ రంగానికి, భారతదేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసి ప్రపంచంలోనే భారతదేశంలో కూడా ఐటీ రంగంలో మొట్టమొదటిగా నిలబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర మనకు ఆధీనం లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఆయన బాటలోనే ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుడు రాజీవ్ గాంధీ గారి బాటలో నడిచి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి నేను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై హింద్.